పెట్టి పోయలేని వట్టి నరులు, భూమి పుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలో నా జదలు పుట్టవా గిట్టవా, విశ్వదా విరామ వినరవేమ. ఎదుటి వారికి సహాయం చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా చచ్చినా ఒకటే. కాళ్ళు మూసుకొని ఏం చెప్తున్నావురా? ఏమేమో చదువుతున్నావు కాళ్ళు మూసుకొని. ఎవరు అది డిస్టర్బ్ చేశారు? అదేం చూస్తున్నా అదేం చూస్తున్నా, ఎందుకే పానం తింటావు? జనాలకు నాలుగు మంచి ముక్కలు చెప్తేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? అబ్బా అది అది ముచ్చట నాకు అర్థమైంది. ఈ పోరు నేర్చుకుని వచ్చినావు, ఈ పోరి నువ్వు కలిసి డిస్టర్బ్ చేస్తావు. లేకపోతే మంచి వాక్యాలు చెప్పేటప్పుడు మీరు అంతే ఎంత ఇష్టమే నాకు అక్క అంటే ఎంత ఇష్టమా నీకు అరిసెలు? అమ్మ అరిసెలు అని తిన్నది కానీ పోరి ఒక్కటే అయితే అయితే కానీ రజితక్క సింటు కానీ ఏ స్కూల్లో జాయిన్ చేసినామే? సృజాస్మిన్ ఓ ఇంగ్లీష్ టెక్నో స్కూల్లో జాయిన్ చేసినావా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతూ తీసుకపోయి ప్రైవేట్ జాయిన్ చేసినావు. అయితే కానీ ఫీజు ఎంతనే? 20,000 దొబ్బినా తీసుకున్నారా? తీసుకురు ఆగా గేమ్స్ ఫీజు తీసుకుండా, లైబ్రరీ ఫీజు తీసుకుండా. దానికి లైబ్రరీ ఏడు ఉంది, గేమ్స్ ఆడడానికి దానికి గ్రౌండ్ ఏడు నన్ను పైసలు కట్టిన చెప్పాను. నాకు ఫస్ట్ అంటే ఫోన్లు ఇచ్చే నీ ముఖం ఇంటికాడ తినకపోతే ఫోన్ ఎత్తివి, ఏం చేయకపోయినా ఫోన్ ఎత్తివి. స్కూల్కి పోయినా జరిసేపు ఆటల పీరియడ్లో ఒక గంట సేపు అన్న పోరాడు ఆడుకుంటే వానికి ఏమైనా బుర్ర ఎదుగుతుంది. మనకి ఎట్లయినా ఎదగలే బుర్ర, నీకు పని చేస్తలేదని కనిపిస్తారు కట్టిన వానికన్నా ఎదగన్నా వద్దా? మరి గంట సేపు ఆడుకునే టైంలో కూడా వానికాడ స్కూల్లో గ్రౌండే లేదు, వానికి ఏడా ఆడిపిస్తారు ఆటలు? ఎందుకు ఫీజు కట్టినట్టు? ప్రైవేట్ స్కూల్ గట్ల దోపిడీ చాలా చేసినాయి. మన దగ్గర లైబ్రరీ ఉండదు, ఓ బెంచ్లు ఉండేవి, ఓ చక్కగా ఓ ఆట స్థలం ఉండదు, ఏం పాడు కావు. వాడు అన్ని అడ్డమైన ఫీజులు అన్నీ తీసుకుంటాడు. గవర్నమెంట్ స్కూల్ చూసినావా? ఏ గవర్నమెంట్ స్కూల్ కన్నా పోయి నువ్వు నిజం చెప్తున్నా, ఏ పాత అయినా సరే కొత్త అయినా సరే ఆడుకుందానికి ఇంత జాగా ఉంటుంది, ఇన్ని చెట్లు ఉంటాయి, ఎంత మంచిగా ఉంటుంది, పెద్ద ఉంటుంది. మరి ఎదగాలి జర పూర్వాల కన్నా ఎదగాలి. ఆ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు రాను రాను ఆ స్కూళ్ళలో ఏం చెప్తారే, ఓ స్మార్ట్ ఫోన్ తీసి చేతిలో పెడతారు. నేను ఒక ఫోటో చూసిన నిన్న, పూర్వాలందరూ ఇట్లా ఏం కూర్చుంటారు, క్లాస్ రూమ్లో అందరూ మనిషికో ఫోన్ అడుగుకొని ఇట్లా కూర్చుంటారు. వెనక ఒక టీచర్ ఉంటాడు, టీచర్ వెనక ప్రిన్సిపాల్ వస్తాడు. ఏం చెప్తారు బాబు వీళ్ళందరూ అంటే, సార్ గేమ్స్ పీరియడ్ సార్, పోలందరూ గేమ్ ఆడుకుంటున్నాడు. మరి ఏమనుకుంటున్నావు? పోయి బయటకు పోయి గ్రౌండ్లో ఆడు, అంతే ఏం లేదు. స్కూల్నే బేజ్ల మీద కూర్చోబెట్టి మనిషికో ఫోన్ అయితే చెప్పా. అయ్యో నీకు పోరాన్ని ఆడిపిచేసి అక్క, నీకు భయం, నీకేమో టీవీ సీరియల్స్ ఓకే. వాడు ఎడతా ఏదో ఫోన్ చేతిలో పెడతావు, టీవీ చూస్తావు సీరియల్. వాడు అన్నం తినకపోతే టీసీఎల్ పెడతావు, కూసా పెడతావు. ఏం పని చేసుకుని మీకు షాదగా పోరాను పెంచుడు షాదన అయితే నిజాలు రేపు అమ్మలకి ప్రేమలు పాడలేవు. గిసంటి పోరీలు వచ్చిరంటే ఆంటీల దగ్గరికి వాళ్ళతో ముచ్చట పెట్టుకుని కానీ నీ కొడుకుని చూసినవే దీంతో ముచ్చట పెడుతుంది. అయితే కానీ ఓకే ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయరు, మంచిగా ఆడుకుందానికి ఆట స్థలం ఉంటుంది, పచ్చని చెట్లు ఉంటాయి, గాలి ఉంటుంది, వాని జర దిమాక్ ఎదుగుతుంది. ఏ ప్రైవేట్ స్కూల్కి అలవాడి అబ్బో రుబ్బి రుబ్బి ఖరాబ్ చేస్తారు. నీ నీ బ్యాగ్స్ ఓ ఏడెత్తుకొచ్చినావు అసలు, నువ్వు ఎత్తుకొచ్చినావు నాకు మా ఎరకే కానీ, నీ సర్ది గింత నాకు ఎరకే కానీ. అస్సలు నీకు ఒకసారి చెప్పన్నా, గీ మీ ఇంట్లోకించి మీ అవ్వ చేసిన అరిసెలు ఈ డబ్బు ఎత్తుకొచ్చుడు కాదు అస్సలు. అస్సలు దొంగతనం అంటే ఏంది ఎరికేనా? ఎందు ఎరికేనా అక్క? ఆర్టీసీ బస్సుని ఎత్తుకొచ్చుడు అసలు అది అది అసలైన తెలివి. నీ ఆర్టీసీ బస్సు ఇది వరకు ఒకసారి ఎత్తుకపోయాను ఎరకే కదా నీకు? అప్పట్లో హైదరాబాద్లో నడిపించుకుంటే ఎత్తుకపోతారు, పిస్తారని ఎత్తువే ఎట్టుకపోతారా? చెప్పేది నువ్వు. అయితే ఇవరకు ఒకసారి ఎత్తుకపోయారు. అట్లనే మొన్న నిన్న రీసెంట్గా జరిగింది, అది చూసి నవ్వి నవ్వి చచ్చిపోయాను నేనైతే. చెప్తాను మీ బుర్రలకు ఎక్కది చెప్పదాకినవా? ఇను ఎట్టెత్తుకపోయారు ఎరికేనా? వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక ఆయన వచ్చిండు, బస్సు ఎక్కిండు, బస్సు నడిపించుకుంటా పోయాడు, ఎత్తుకొని పోయాడు. మామూలుగా బస్సు ఎత్తుకపోయాడు, ఏ బస్సు ఎత్తుకపోతాడే? ఆర్టీసీ బస్సు. నీ అబ్బాయి నువ్వు కూడా ఎర్రబుర్రన్నది ఎర్ర బస్సు కరెక్టే కానీ అలా జనాలు ఏదో ఖాళీ బస్సును ఎత్తుకొని పోయింది. సార్ ముచ్చట ఏంటంటే ఆ బస్సులా ఊర్ల పంట పోయేటోళ్ళు జనాలు అందరూ ప్రయాణికులు అందరూ అలానే ఉన్నారు. అవతలికి ఒకటి వచ్చిండు ఈ బస్సును తీసుకొని పోయాడు. సగం దూరం పోయినాక వీళ్ళ కూర్చున్నారు అందరు వీడు టికెట్ తీసుకుంటలేడు, వీడు సప్పుడు ఎత్తలేడు ఏంద్రా అని అంటే కండక్టర్ లేడని చూస్తే మీ దగ్గర పోతే నేనే కండక్టర్ నేనే డ్రైవర్ అన్నాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో అట్లా కూడా బస్సులు ఉన్నాయి కదా, కండక్టర్ కమ్ డ్రైవర్ ఉంటారు కదా, గట్లే కావచ్చు అనుకోని వీళ్ళు చూడంగా వీళ్ళు టికెట్లకు కట్టలేడు, వీళ్ళు ఈ బస్సు ఏదో పోతూనే ఉన్నది. ఇక సగం దూరం పోయినాక ఒకరికి డౌట్ వచ్చి ఆయన ఒక ప్రయాణికుని డౌట్ వచ్చి టికెట్ తీసుకుంటలేడు వీడు, కండక్టర్ లేడు, డ్రైవర్ లేడు, మన దగ్గర మెషిన్ లేదు, ఇదెందుకు నాకు బస్సు అని ఆయన నేర్చిపెట్టి బస్సులో ప్రయాణికులు అందరూ అట్లే ఉన్నారు. బస్సు తీసుకపోయి ఏమో వేరే రూట్లో పెట్టిండు. వీళ్ళు పాపం ఈ కండక్టర్ డ్రైవర్ షాయి టిఫిన్ చేసి వచ్చి చూసారు కదా ప్లాట్ఫామ్ మీద బస్సు లేదు. ఇక దొరికింది ఇక గత పెద్ద బస్సు ఎడ దాచి పెడతాడు కుదురుకున్నావా గత 100-200 మందిని ఆ బస్సును ఎత్తుకపోయినంటే వాడు మగోడా కదా చెప్పు. చూసిరా కండక్టర్లు డ్రైవర్లు మీరు షాయిలు టిఫిన్ అని చెప్పి గంటలు గంటలు అలానే ఆ బస్ స్టాండ్లో ఉన్న టిఫిన్ల క్యాంటీన్లకు వేరనుకో గిట్లే ఎవడో ఒకటి బస్సు ఎత్తుకొని పోతాడు. ఆ ప్రయాణికులకు కోపం తెప్పిస్తారు, ఎత్తుకపోయే దొంగలకు కూడా అలసి అయిపోతుంది. ఈ ఆర్టీసీ బస్సులు ఓడింది సార్, జరా జల్దీ టిఫిన్ చేసి రారీ. ఒక రైట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎదుటి వారికి సహాయపడలేనప్పుడు మనం పుట్టినా చచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదు. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అన్నట్టుగానే అట్లాగే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళనే జాయిన్ చేయండి, మాకలా చేయకండి. వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫీజుల వలలో వాళ్ళ దోపిడీలో మీరు కూడా వాళ్ళలో చిక్కుకోవద్దు. ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, చెట్లు ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి, మానసికంగా కూడా అక్కడే మంచిగా ఎదుగుతారు పిల్లలు. రైట్, ఇక ఇవి ఇవాటి సరదా ముచ్చట్లు. మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, గంట కూడా కొట్టాలి సందీప్.